గోవా అంటే టక్కున గుర్తుకొచ్చేవి సాగర తీరాలు, క్యాసినోలు, బీచ్ల వెంట పరిగెడుతూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించిన వారెవరుంటారు? సమ్మర్ వచ్చినా, ఏదైనా అకేషన్ ఉన్నా, హాలిడే అయినా, జాలిడే అయినా, దేనికైనా అందరి డెస్టినేషన్ గోవా. యూత్ ఎక్కువగా వెళ్లాలనుకునే ప్లేస్ ఇదే. లవ్ బర్డ్స్, కొత్త జంటలు ఇక్కడే హాలిడే ట్రిప్ వేస్తూ ఉంటాయి. అలాంటి గోవా ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఎలా ఉంది? టూరిజం పై ఆధారపడ్డ గోవా ప్రభుత్వ ఖజానా పరిస్థితి ఏంటి? వీటన్నిటిపై దిశ తెలుగు టీవీ ప్రత్యేక కథనం. అందమైన సముద్ర తీరాలకు నెలవు గోవా. కేవలం దేశం నలుమూలల నుంచే కాదు, అంతర్జాతీయ టూరిస్టులు ఇక్కడ బీచ్లంటే తెగ మనసు పడతారు. అరేబియా తీరంలో ఉషోదయపు సూర్యుడి అందాలను తిలకిస్తూ సన్బాత్ చేస్తూ ఉంటారు. అంతేకాదు, సాయంత్రమైతే చాలు, చల్లని సముద్రపు గాలి కోసం తీరంలో వాలిపోతూ ఉంటారు. గోవా ఖజానాలో సగం ఆదాయం టూరిజం పై ఉంటుందంటే నమ్మగలరా? కానీ అది నిజం. ఇక్కడి బీచ్లు, క్యాసినోలు, మ్యూజియంలు 400 నుంచి 500 ఏళ్ల కట్టడాలు అబ్బురపరుస్తుంటాయి. అగోండా బీచ్, పాలోలేం బీచ్, బసిలికా ఆఫ్ బామ్ జీసస్, పోర్ట్ అగౌడా, దూద్ సాగర్ జలపాతం, సేకే కథడ్రల్ చర్చ్, ఓల్డ్ గోవా, బాగా బీచ్, గోవా స్టేట్ మ్యూజియం, మపూసా ఫ్రైడ్ బజార్, సాటర్డే నైట్ మార్కెట్, బోండ్లా వైల్డ్ లైఫ్ సాంక్చురీ, కాలికట్ బీచ్, ఇలా ఎన్నో ఉన్నాయి. మళ్లీ మళ్లీ చూడాలనిపించే అందాలకు నెలవులు అవి. వైశాల్యంలో దేశంలో 28వ రాష్ట్రం, జనాభాలో 26వ స్థానంలో ఉన్న గోవా పర్యాటకాన్నే ప్రధాన ఆదాయ వనరుగా చేసుకుంది. పర్యాటక రంగంపై ఇంతగా ఆధారపడ్డ రాష్ట్రం కరోనా దెబ్బకు కుదేలైపోయింది. 40% పైగా ఆదాయం పర్యాటక రంగం నుంచే వస్తుండగా అలాంటిది ఇప్పుడు టూరిస్టులు లేక వెలవెలబోతుంది. 2018 లెక్కల ప్రకారం గోవా ప్రజల్లో సగానికి సగం మంది ఈ రంగంపైనే ఆధారపడుతున్నారట. ఈ కరోనా సంక్షోభం కారణంగా 70,000 ఉద్యోగాలు పోయాయని అంచనా వేస్తున్నారు. గోవా ప్రధాన ఆదాయం వనరు దెబ్బతినడంతో నష్టం కోట్లల్లో ఉంటుందని చెబుతున్నారు. అయితే కరోనా సంక్షోభం కంటే ముందు నుంచే గోవాలో టూరిజం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. క్రైమ్ రేట్ పెరగడం, టూరిస్టులకు వేధింపులు, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం తదితర సమస్యలతో గోవా పర్యాటక రంగం సతమతమవుతుందని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే తాజా లాక్డౌన్ కారణంగా మూలిగే నెక్కపై తాటిపండు పడిందన్న చందాగా తయారైంది పరిస్థితి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రదీప్ సావంత్ మాటల్లో చెప్పాలంటే గత సీజన్లో అంటే అక్టోబర్ నుంచి మే వరకు చూసుకుంటే సుమారు 70 లక్షల మంది గోవాను సందర్శించారు. వీరిలో సగానికి ఎక్కువ మంది విదేశీయులే ఉన్నారని చెప్పారు. అలాంటిది ఇప్పుడు లాక్డౌన్ కారణంగా ఆదాయం కోల్పోయామని చెప్పుకొచ్చారు. మే 17 తర్వాత కేంద్ర ప్రభుత్వ సూచనలతో టూరిస్టులకు ఆహ్వానం పలుకుతామన్నారు. అంతేకాక ప్యాకేజీ కోసం కేంద్రాన్ని కోరుతామని కూడా చెప్పారు. ఈ ఒక్క గోవానే కాకుండా దేశవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల పరిస్థితి ఇలాగే ఉందని పర్యాటక రంగ నిపుణులు అంటున్నారు. కోవిడ్ 19 నుంచి బయటపడినా మరో 6 నెలల వరకు పర్యాటక రంగం నిదానంగానే ఉంటుందని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 45 కోట్ల మంది పర్యాటక రంగంపై ఆధారపడడంతో ఇది మరింత ఆందోళన కలిగిస్తుంది.